డైరెక్టర్ గారితో మొదలెడదాం. డైరెక్టర్ గారు మీకు చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. అది సూపర్. మీకు యాంకరింగ్ విషయంలో ఎవరిని చూసినప్పుడు జోహర్ ఒక్కోసారి నేను సింపుల్ ఎప్పుడైనా లోగా ఉన్న ఆడియో ఫంక్షన్స్ మీరు చూస్తాను. ఇలాగ ఉండాలి లైఫ్ లో మనం. స్టేజ్ వేరే సినిమా వేరే యాక్టర్స్ అంతా మారినా సరే సేమ్ ఎనర్జీ సేమ్ అది చేస్తున్నట్టు మనం కూడా లైఫ్ లో ఎలా ఉన్నా సరే జస్ట్. కానీ మీరు ఇంకొక పేరు విన్న తర్వాత కూడా మీరు జస్ట్ ఓకే ఏ సుమా బి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అసలు ఇంతసేపు పొగిడి వెళ్ళిపోండి. అవదండి షూటింగ్ లేకపోతే ఒకటే వైపు ఉంటే ఇంకంతే. అయితే ఇప్పుడు చూడండి దీనికి ఈ ఉండేటువంటి ఆడవాళ్ళందరిలో కల్లా ఎవరి అదర్ దెన్ హీరోయిన్ మనం పక్కన పెడదాం ప్రస్తుతం ఆద్యాన్ని అదర్ దెన్ హీరోయిన్ ఎవరి యాక్టింగ్ చూసినప్పుడు బాగా చూడండి ఎవరి యాక్టింగ్ చూసినప్పుడు మీకు జోహార్ అనాలనిపించింది. యాక్చువల్ నాకు నేను చేసిన యాక్టింగ్ చూసినా మీరు నాకు జోహార్ ఇంటెలిజెంట్ ఆన్సర్. హీరోయిన్స్ అందరితో కలిసి నేను ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆనందకరమైన సమయంలో శర్వ గారి ఫేస్ లో పెద్దగా చిరునవ్వు లేదేంటి? అంటే అంటే మీకు సినిమాలో మ్యారేజ్ కాలేదన్న బాధ ఉందని నాకు తెలుసు కానీ రియల్ లైఫ్ లో కూడా కాలేదన్న ఒక బాధ మీలో కనిపిస్తుంది ఇప్పుడు. హి ఇస్ వెరీ హ్యాపీ. ఐ యామ్ అడ్వైసింగ్ హిమ్ డోంట్ గెట్ మ్యారీడ్. సో ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్ తిరుమల కిషోర్ గారు ఉన్నారు, రాధిక గారు, ఖుష్బు గారు, దెన్ రష్మిక, శర్వ, రాజశ్రీ, కళ్యాణి గారు, ఎవ్రీబడి హార్టీ వెల్కమ్ అండి. ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ టైం ఇంత పెద్ద ఒక కాస్ట్ తో నేను ఒక ఇంటర్వ్యూ చేయడం, అందులో నన్ను తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారు, నన్ను ఒక మూలకు కూర్చోబెట్టి జనరల్లీ అందరూ సెంటర్ స్టేజ్ లో ఉంటారు, బట్ టుడే ఐఎమ్ సెంటర్ ఆఫ్ ద స్టేజ్. నేను ఇందాక రాగానే రష్మిక నేను ఫిక్స్ అయిపోయాం. సుమా గారి మధ్యలో కూర్చోబెట్టి హ్యాపీగా నువ్వు అటు నేను ఇటు. ఇది మీ ప్లాన్ అండి? అవునండి. ఇది కూడా అండి? అవునండి. బాగుంది. ఇదంతా మీ ఫ్యామిలీ అంట కదా? అవునండి. అందుకే వాళ్ళు అటు కూర్చున్నారు. అవును మీరు అటు వెళ్ళారండి. ఓహో మాకు ప్రొడ్యూసర్ నేసారా? ఊరుషి డైరెక్టర్ అటు వెళ్ళిపోయాడు కదా, ప్రొడ్యూసర్ మన సైడ్. మీకు మనీ మ్యాటర్స్ చూసుకోవడానికి మీకు ఆయన్ని ఇచ్చేసాము, క్రియేటివిటీ చూసుకోవడానికి. హలో, మా ఇంట్లో మనీ మ్యాటర్స్ అన్ని లేడీసే చూసుకుంటారు. ఓకే, ఒక్కసారి మీ ఫ్యామిలీని నాకు పరిచయం చేయండి. పద్మమ్మ. నమస్కారం అమ్మగారు. గౌరమ్మ. పద్మమ్మనా? నేను లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, సారీ లక్ష్మమ్మ. ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఎవరి పేరు గుర్తుంటుంది? డైరెక్టర్ గారు మర్చిపోయారు. లక్ష్మమ్మ. పద్మమ్మ ఊరికి వెళ్ళిపోయింది. పద్మమ్మ ఊరు వెళ్ళింది. గౌరమ్మ. నమస్కారం అండి. శాంతమ్మ. సుమమ్మ. మన సైడ్, మన సైడ్. నేను ఎవరి సైడ్ కాదు, మీ సైడ్. మా సైడ్ సుమా గారు, మా సైడ్. మా సైడ్ కాదు, పేరు చెప్పండి. మదర్ పేరు చెప్పండి. ఆవిడ అసలు రీజన్ చేయకూడదు మీరు. ఆవిడ అందరినీ కంట్రోల్ చేస్తే ఆవిడ ఒక చూపుతోటి ఆలోచించు అని చెప్పే ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ ఒకటి కావాలి చాలు మనకి. ప్రాక్టికల్ ఫ్యామిలీ, చాలా ఎమోషనల్ ఫ్యామిలీ. ఓ ప్రాక్టికల్ అంటే ఇన్ వాట్ వే ఆర్ యు ప్రాక్టికల్? అంటే జస్ట్ జనరల్లీ లైక్ యాజ్ ఇట్ ఇస్. యాజ్ ఇట్ ఇస్. ఆ మేము అలా తీసుకుంటాం. ఏం చేయము మీరు? లోచ టేక్ యాజ్ ఇట్ ఇస్. యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ. వాళ్ళు చిన్నవి కూడా పెద్ద చూస్తారు. లైఫ్ నేసి అటు తిప్పుతారంట. ఏంది దోశ పెనంలో? వాట్ ఇస్ దోశ? జీవితాన్ని మీరు అట్లా తిప్పుతారంట రోస్ట్. దోశ మా డాడీస్ చేస్తారు. డాడీస్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ బ్యాక్ గ్రౌండ్.
వాళ్ళ అది ఫిట్టింగ్స్. ఈ పిక్చర్ లో కూడా బాగా చూడండి, ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంది అన్నట్టుగానే ఈ సినిమా ఆడవాళ్ళు మీకు జోహారు అన్నా కూడా దాని విజయం వెనకాల చాలా మంది మగవాళ్ళు ఉన్నారు గట్టిగా వాళ్ళకి ఒకసారి చప్పట్లతో. లేదు, ఈ పిక్చర్ లో ఆయన మాత్రమే, ఆయన మాత్రమే ఉన్నారు. నేను కొట్టుకుంటున్నా, ఫ్యామిలీ కొంచెం కష్టమే. ఉల్లిపాయ